వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిరతినార్ల గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే స్థలం గ్రామంకు చెందిన శ్మశానందని, శ్మశాన వాటికలో పట్టాలు ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంకా ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నా ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న గ్రామ శ్మశానాన్ని పేదలకు ఎలా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలను కేటాయించి పట్టాలను మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల గ్రామస్తుల తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి గ్రామస్తులు పలుమార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేదని, ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేయగా హైకోర్టు స్టే విధించిందని, కానీ హైకోర్టు ఇచ్చిన స్టేని కూడా అధికారులు పట్టించుకోకుండా పట్టాలు పంపిణీ జరపాలని నిర్ణయం తీసుకోవడంపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామంలో చనిపోయే వారిని భవిష్యత్తులో ఎక్కడ ఖననం చేయాలని, గ్రామానికి ఉన్న శ్మశానంని ఎప్పటిలాగే ఉంచి అర్హులకు వేరే చోట ఇళ్ల స్థలాలను మంజూరు చేసిన అభ్యంతరం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మేము పట్టాల పంపిణీకి వ్యతిరేకం కాదని, కానీ శ్మశానంలో వద్దని, వేరే చోట పట్టాలు పంపిణీ చేయాలని వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. నమస్కారం, నా పేరు కంబాల అమ్మూరియ, చినతేనర్ల. కానీ మాకు పూర్వీకుల నుండి ఉన్నటువంటి శ్మశాన స్థలంలో మా శవాలు వేసుకోవడము, కాల్చుకోవడము అన్నీ చేసుకున్నటువంటి ల్యాండ్ అది. దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ జీవో ప్రకారం ఆ స్థలం ఇవ్వడానికి లేదు. కానీ దాని మీద ఆ స్థలాలు మా వాళ్ళందరూ రాస్తే వద్దని చెప్పేసి నిరాకరించారు. ప్రజలందరూ నిరాకరించిన దాని మీద మేము జిల్లా రాష్ట్ర హైకోర్టు వారిని సంప్రదించాం. వారు స్టే ఆర్డర్ మంజూరు చేశారు. దాని మీద కోర్టు ధిక్కరణ కేసు కూడా ఉంది. దాని మీద ఏంటంటే ధిక్కరణ కేసు ఉంది. అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు మరి రాజకీయాలకి ఒత్తిళ్ళకి తలొంచి భయపడుతున్నారో ఏటో మరి మాకు తెలియట్లేదు. కానీ ఆ అధికారుల వల్ల మా ప్రజలు అనాథులే అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ల్యాండ్ తప్ప మీరు ఏ విధమైన ల్యాండ్ ఎక్కడిచ్చినా దానికి సిద్ధంగానే ఉన్నారు ప్రజలు. ఎక్కడ కొనిచ్చినా లేదా సముద్ర రోడ్డుని సుమారు 15 ఎకరాలు శాంతికుమార్ కలెక్టర్ గారు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. అక్కడ ల్యాండ్ ఇస్తే దారి కూడా లేదు, అక్కడ ప్రజలందరూ ఉంటారు. మీకు చేయించిన వాళ్ళు కూడా మీ పేరు కూడా ఉంటుంది. మా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు, స్థానిక ఎమ్మెల్యే గారికి ఓట్లు వేశారు. కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అని చెప్పేసి వ్యతిరేకంగా అయితే కాదు మేము. కానీ అక్కడ ఆ భూమి ఇస్తే వ్యతిరేకం, ఆ భూమి మాకొద్దు. ప్రజలు పూర్వం నుండి నమ్ముకొని ఉన్నటువంటి భూమి, శవాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి రాత్రిళ్ళు పగళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ పెట్టుకున్నటువంటి భూమిని మరి అక్కడే కప్పెట్టి అక్కడే శవాలు ఉండాలంటే భయంకరమైన బాధల్లో ఉన్నారు. కనుక దయించి ఇది మానేసి మీరు ఎక్కడంటే ఇవ్వండి. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు అవనివ్వండి, ఆర్డీఓ గారు అవనివ్వండి, ఎంఆర్ఓ గారు అవనివ్వండి, రాజకీయ నాయకుడి ఒత్తిళ్ళకి తలంచకుండా ఈ కార్యక్రమాన్ని నలుగురి మధ్యని ప్రజాస్వామ్యంలో గ్రామ సభ ఇవ్వమని చెప్పి చాలాసార్లు చెప్పాం. కానీ ఇయ్యలేదు. దాని మీద హైకోర్టు ఏ తెచ్చాం, కానీ ఎక్కడ కేసు ఆర్డర్ వచ్చింది. అప్పటికీ కూడా మరి తహసీల్దార్ గారు ఏమనుకుంటున్నారో మరి మాకు తెలియలేదు. కానీ కొంచెం దయించి మండల ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ దయించి ప్రజల్ని ఆలోచన చేసి ఆ స్థలాలు తప్పించి మరి ఎక్కడిచ్చినా మా ప్రజలందరూ ఆయన స్వాగతిస్తారు, అధికారులు స్వాగతిస్తారు, దానికి ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తారు, ప్రజల్ని స్వాగతిస్తారు. అందువల్ల అది చేయించవలసిందిగా కోరుతున్నాం. దయించి ఇక్కడ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ల పట్టాలంటూ ఇమ్మని చెప్పేసి రాష్ట్ర సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే శ్మశాన స్థలాలు కానీ చెరువు గర్భాలు కానీ ఇవ్వద్దని చెప్పేసి మనం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది మేము విన్నాం. కానీ దానికి చెరువు పక్కన ఉంది, మళ్ళీ శ్మశానం, ఆ చెరువులో పిల్లలు పడిపోతారు, నేను పోని ఇబ్బందులు. దానివల్ల ఈ అధికారులకు దాన్ని విరమించుకుంటే మేమందరం సంతోషిస్తాం. మేమంతా ఆయన పిలిస్తే వెళ్తాం, ఒక దగ్గర మీటింగ్ వేసి సాలీ చేసి ఆ భూమి తప్ప మరో దగ్గర ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. చిన్నదేనాల గ్రామం, గరికిన నూకరాజు నా పేరు. 145లో శ్మశానం మాది, అందులో ఆండవ చెరువు. పెద్ద మా తాతలు ముత్తాతల నుండి ఎప్పటి నుండో పూర్మికులు ఎక్కడ చనిపోయినా ఎక్కడ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకొచ్చి సమాధి చేసుకొని ఒక 2 రోజులు అక్కడ ఉండి ఆ చచ్చిపోయిన సమాన్ని తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసుకొని మేము మళ్ళీ ఆ చెరువులో స్నానం చేసి ఇంటికి వచ్చి అలాగ మా పెద్దల నుండి కూడా అది ఆనవాయితీగా మేము దాన్ని పాటిస్తున్నాము. దాని నేమంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రులపురంగా అది ఇళ్ల స్థలాలకి ఇవ్వడానికి అనేసి ఆదేశాలు పెట్టి ఉన్నారు. దాని నేమంగా మేము ఇళ్ల స్థలాలు శ్మశానంలో ఇవ్వకూడదు అనేసి మీరు నచ్చిన కాడ ఎక్కడైనా ఇచ్చుకోండి. మాకు ఇంకా మత్స్యకారులకు బాగుపడాలంటే 212లో మాకు సముద్రం తీరానికి దారి లేదు. దారి లేక పెత్తినార్ల నుండి వెళ్ళి వేట చేసుకొని వస్తున్నాము.
అక్కడ మాకు 212లో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టయితే మా మత్స్యకారులందరూ జీవనోపాయం బాగుంటుంది. మా మత్స్యకారులకి అందరికీ మేలు చేసినట్టు అధికారులు కూడా మాకు మేలు చేసినట్టు అనిపిస్తుంది. దయించి దాని మీద మీరు మేము టేకెళ్ళాము, టేకెళ్ళాలి మొండిగా చేస్తున్నారు, మొండిగా చేస్తున్నారని మళ్ళీ ఖండం వేసాము. మళ్ళీ దాన్ని కూడా తిరిగిరించి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొండిగా చేస్తున్నారు, మొండిగా చేస్తున్నారని మళ్ళీ నోటీసులు ఇచ్చాము. మరి వాళ్ళు కూడా మరి 2వ తారీఖుని ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికైనా ఆదేశిస్తున్నారు కాబట్టి అందులో రాజీపేట, పెత్తినార్ల, దొండవాక, జానకిపేట, లక్ష్మీపురము ఈ అన్నిళ్ళు తెచ్చి మాకు 145 మా శ్శానంలోనే పట్టాలు ఇస్తున్నామనేసి పుకారు పెట్టి 2వ తారీఖున పుకారు పెడుతున్నారు. దాన్ని దయించి ఇది పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ చేరే మనవి. ఇది మాకు శ్శానము, మాకు మాకు మా శ్శానం కావాలి. మాకు ఇల్లు స్థలాలు ఇవ్వాలంటే మాకు 212లో ఇవ్వండి, 212లో ఇవ్వండి. అక్కడ ఇస్తే మా మత్స్యకారులు మాత్రం మాకు బాగు చేసినట్టు అనిపిస్తుంది. మా దయించి మీకు అందరికీ కోరేది ఏంటంటే మాకు 212లో ఇవ్వండి, లేదంటే మీరు ఎక్కడైనా ఇవ్వండి, మాకు సంతోషంగా ఉంటుంది. కానీ మా శ్శానాలు మాత్రం పాడు చేయొద్దండి.